శరణ్ నవరాత్రులు ఈ రోజు నుండి అన్ని ప్రాంతాల్లోనూ ఘనంగా ప్రారంభమయ్యాయి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున సమేత కామాక్షితాయి ఆలయంలో దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నామని ఆలయ చైర్మన్ చేమల రమేష్ బాబు తెలిపారు. శరణ్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై జొన్నవాడలోని పర్యాటకుల వసతి గృహంలో ఆలయ చైర్మన్ పాలక మండలి సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆలయ చైర్మన్ రమేష్ బాబు మాట్లాడుతూ 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు శరణ్ నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా ఆలయంలో నవావరణ హోమం నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ప్రతిరోజు అమ్మవారు విశేషాలంకారాలతో భక్తులకు దర్శనం ఇస్తున్నారని, కోవిడ్ నిబంధనలతో భక్తులను అనుమతిస్తామని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో మౌలిక వసతులు ఏర్పాటు చేశామని వెల్లడించారు. 25 వరకు జరగనున్న ఈ ఉత్సవాల్లో భక్తులు పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరారు. తొలుత ఆలయ చైర్మన్తో పాటు కమిటీ సభ్యులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సమావేశంలో ఆలయ కార్యనిర్వాహక అధికారి శ్రీనివాసులరెడ్డి, పాలక మండలి సభ్యులు మధుసూదన్ రెడ్డి, ఎన్నమూరి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానమునందు రేపటి నుంచి, అనగా 17-10 శనివారం నుండి ఇక్కడ శరణ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం చేసుకుంటున్నాం. అదేవిధంగా అమ్మవారికి అనేక రకమైన పూజ అమ్మవారి అలంకారంలో ఇక్కడ జరుగుతాయి. రేపు 17వ తారీఖు శనివారం రోజు కలశ స్థాపన, 18వ తారీఖు త్రిపురాంబికాదేవి అలంకారంతో అమ్మవారిని అలంకరిస్తాం, 19వ తారీఖు సోమవారం రోజు శ్రీ రక్తబీజవద అలంకారంతో అమ్మవారిని అలంకరిస్తాం, అదే మాదిరిగా 20 మంగళవారం రోజు మధుకైట భవద అనే అలంకారంతో అమ్మవారిని అలంకారం చేస్తాం, 21వ తారీఖు సరస్వతీదేవి అలంకారం, 22 గురువారం రోజు భండాసుర వద అలంకారం, అదే మాదిరిగా 23వ తారీఖు శ్రీ రాజరాజేశ్వరి అలంకారం, 24 దుర్గాష్టమి దుర్గాదేవి అలంకారంతో అమ్మవారిని దర్శనమిస్తాం. శ్రీ మహిషాసుర మర్దిని ఆ రాత్రి మహర్నావి సందర్భంగా మహిషాసురి మర్దిని రూపంలో అమ్మవారిని అలంకారం చేస్తాం. 25వ తారీఖు ఆదివారం రోజు విజయదశమి రోజు సెమీ పూజ, అశ్వవాహన సేవ, రాత్రి ఏకాంత సేవతో ఈ నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఈ మన దేవస్థానంలో శ్రీ చక్ర నవారణ హోమం అనే పూజని కొత్తగా ప్రవేశపెడుతున్నాం. ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు ఉదయం 9 గంటలకి పూజ మొదలవుతుంది. 5 దంపతులతో ఈ పూజ చేస్తాం. ఈ పూజకి టికెట్ వచ్చి 16,116 రూపాయలు టికెట్ నియమించి అన్ని పూజకు కావాల్సిన సామాగ్రి కానివ్వండి, ప్రసాదాలు కానివ్వండి, అన్నీ దీంట్లోనే ఏర్పాటు చేసి భక్తులకి ఈ పూజని అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అందరూ ఈ పూజలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ప్రతిరోజు శ్రీ సూక్త పారాయణం, దేవి సప్తశతి, దేవి భాగవత పారాయణం జరుగుతుంది. భక్తుల సౌకర్యార్థం నవరాత్రులందు సాయంత్రం 5 నుండి రాత్రి 9 వరకు భక్తుల రద్దీ దృష్ట్యా సమయానుకూలంగా అష్టోత్తర శతసహస్రనామం పూజలు జరుగును. దేవీ నవరాత్రుల సందర్భంగా శ్రీవార్ల ప్రార్థనా కళ్యాణం, పల్లకీ సేవలు తాత్కాలికంగా రద్దు చేశాము. మరి అదేవిధంగా నిత్యాన్నదాన పథకానికి శాశ్వత చంద 5,116 మరియు 1,116 నుండి ఎంత మొత్తం విరాళంగా ఇచ్చినా కలకాలం నిర్వహించుటకు ఈ అన్నదాన కార్యక్రమాన్ని కలకాలం నిర్వహించేదానికి అనుగుణంగా మీరు సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఈ దేవస్థానంలో అనేక మంది దాతల సౌజన్యంతో, దాతల సహకారంతో ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. మొట్టమొదటిగా ఇక్కడ పెన్నా నది ఒడ్డున 108 శివలింగాలతో శివుడి మహానందిని,
మేము ప్రతిష్ఠింపజేయబోతున్నాం దాతల సహకారంతో దీనికి గునుపాటి మురళీకృష్ణారెడ్డి గారు వెంగటరెడ్డి గారు సౌజన్యంతో వాళ్ళు దాతలని సహకరించి ఆ కార్యక్రమాన్ని వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది అదే మాదిరిగా ఒక దాదాపు భక్తులకు ఇక్కడ వసతి గృహాలు 60 గృహాలు కట్టించాలని చెప్పి 60 రూములు గదులు కట్టించాలని చెప్పి నిర్ణయించుకున్నాం రేపు విజయదశమి రోజు శంకుస్థాపన కూడా చేయబోతున్నాం మరి కన్నా నదిలో ఒక ప్రొటెక్షన్ వాళ్ళు మంత్రి గారు అనిల్ కుమార్ యాదవ్ గారి సహకారంతో శాసన సభ్యులు శ్రీ నల్లపురెడ్డి గారి శ్రీ ప్రసన్న కుమార్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ మన టూరిజం వారి సౌజన్యంతో వాళ్ళిద్దరి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ఒక పార్కు డార్మెటరీ అంటే పేద భక్తులు వస్తే వాళ్ళు ఇక్కడ ఇబ్బందులు పడకుండా ఒక లాకర్ రూములో ఏర్పాటు చేసుకుంటున్నాం మరి టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి సహకారంతో ప్రసన్న కుమార్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ఇక్కడ టీటీడీ కళ్యాణ మండపాన్ని ఒక